ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శృంగేరి పీఠం వారిచే సహస్ర చండీయాగం ప్రారంభించారు. సిద్ధమైనట్టుది. అందుకోసమే ఈనాడు సహస్రమోదక హవనం చేయబడుతుంది. వేలకు వేల ఆనందములు పొంగులేటి వారి పొమ్మన్నాడట. విప్రవాక్ ఈరోజు మన మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో సహకార చెంది యాగం జరగడం అనేది గొప్ప విషయం. ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రజల సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఈరోజు యాగాన్ని మొదలుపెట్టారు. ఈ యాగం ఈరోజు 13వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి ఖమ్మం జిల్లా కాకుండా రెండు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ దేవి యొక్క కటాక్షాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ యాగం నిర్వహిస్తున్న కేంద్ర శ్రీనివాసరెడ్డి గారి కుటుంబాన్ని కూడా ఆ దేవి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఉభయ జిల్లాల్లో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా నుంచి మరి ఈరోజు గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క సారథ్యంలో వారి కుటుంబ సభ్యులతో ఈనాడు మరి వారి యొక్క స్వగ్రామంలో పెద్ద ఎత్తున అంటే 13వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు 5 రోజులు కూడా మరి సహస్ర చండీ యాగం మరి చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మరి ఈ ప్రాంతంలోనే ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి భక్తులు భక్తురాళ్ళు మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా మరి ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని చూడటానికి ఈ యొక్క పుణ్యకార్యాన్ని చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతూ ఉంది. మరి ఇందులో భాగంగా మేమంతా కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. విభక్త ఖమ్మం జిల్లాలో నారాయణపురం గ్రామంలో మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి స్వగ్రామమైనటువంటి నారాయణపురంలో ఈరోజు సహస్ర చండీ యాగం అనే మహాకార్యక్రమాన్ని తలపెట్టారు. ఆ కార్యక్రమంలో అశేషంగా